యాభై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఆస్తులు చేతుల్లో ఉంటే, ఆల్రెడీ రాసేస్తే రాసేయండి, ఇప్పుడు కూడా మీ ఉంటే పిల్లలకి రాసి ఇవ్వాలనుకున్నది రాసేయండి, కానీ మీ పేరుతో కొంత ఆస్తి తట్టి పెట్టుకోండి. ఆస్తి మొత్తం పిల్లలకి ఇచ్చేసి ఆ తర్వాత అయితే కనుక ఇవాళ రోజున చూసేవాళ్ళు లేరు. కోడళ్ళ ఆరళ్ళు లేదా కొడుకుల అసక్తత పెద్ద సమస్యగా మారుతుంది. రెండవ పక్కన ఈవెన్ కొడుకుల బుద్ధులలోనే మార్పులు వచ్చేసినాయి. తమ బిడ్డల భవిష్యత్తు కోసం తమకి బ్రతుకులు ఇచ్చిన తల్లిదండ్రులని రోడ్డున పడేస్తున్నటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఆడపిల్లలకని ఆస్తి రాసిస్తే వాళ్ళు గెంటేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి వృద్ధాశ్రమాలకు పో అని చెప్తున్నటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి కొంత మీ చేతిలో ఉంటే పోయేదాకా కూడా ఏదో ఒకటి సేవ చేయడానికో లేదా కనీసం పరామర్శించడానికో ముందుకు వస్తారు. మీ తదనంతరం రాయండి, కానీ మీరు బ్రతికుండగా మొత్తం ఆస్తి మాత్రం రాసేయకండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వకి నలుగురు సంతానం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే ఆస్తి సైతం పనిచేసింది వృద్ధురాలు. ఓ చిన్న గుడిసెలో నర్సవ్వని ఉంచి అన్నం కూడా పెట్టట్లేదు కొడుకులు. కొడుకుల మీద ఎల్ఎండిఎస్ఐ చేరాలకి ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. కానీ మేము చూసుకుంటున్నామని కొడుకులు చెప్తారు, చూడట్లేదని తల్లి చెప్తుంది. ఏమనాలి ఇట్లాంటి వాటిని?